నమస్తే, వెల్కమ్ టు శిల్ప న్యూస్. నేను మీ భువన. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలోని ఆరో వార్డులో బుధవారం నిర్వహించిన జన చైతన్య యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. పట్టణంలోని సుద్దులపేటకు చెందిన రఫి తన నాలుగేళ్ల కుమారుడు కర్ణాటక సంగీత విద్వాంసుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతికి పలువురు నివాళులర్పించారు. పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపిన ముస్లిం నాయకులు. సినీ హీరో నాగ చైతన్య పుట్టినరోజు పురస్కరించుకుని హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐవి బాధిత చిన్నారులకు అన్నదానం. పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ప్రభుత్వం రద్దు చేసిన 500 నోట్ల రద్దుపై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం. పట్టణంలోని 6 వార్డులో బుధవారం నిర్వహించిన జన చైతన్య యాత్రలో శిల్పా మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఇసాక్ బాషా, మార్క్ ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిపి నాగిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సిద్ధం శివరాం, 6 వార్డ్ కౌన్సిలర్ భీమునిపల్లి వెంకట సుబ్బయ్య, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, మాజీ కౌన్సిలర్లు, 6 వార్డ్ టీడీపీ నాయకులు కైలాస్ నాథ్, నెరవాటి సత్యనారాయణ, తిరువీధి వెంకట సుబ్బయ్య, రామాంజనేయులు, మరియమ్మ, మాజీ కౌన్సిలర్లు లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జనవరి నెలలో ఎన్టీఆర్ వైద్య సేవను కూడా కొత్త పాలసీలో నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ జనచైతన్య యాత్రలో భాగం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ మీటింగ్లో మనమంతా కూడా ఈ 2.5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధిని, సంక్షేమ పథకాలను తప్పకుండా ప్రజలకు తెలియజెప్పాలి. ప్రజలకు అందుతున్నాయా లేదా, వాళ్ళు అందుతే పేద ప్రజలకు అందుబాటులో ఉన్నాయా లేదా, మరి 2 రూపాయల కిలో బియ్యంని మరి ఈరోజు రూపాయికే ఇస్తున్నాం కాబట్టి ఆ బియ్యం కూడా కరెక్ట్గా అందుతున్నాయా లేదా. దానికి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేయబోతుందని మరి ఆయన ఆలోచన చేస్తున్నారు. ఆలోచనకు అనుగుణంగానే ఇటు కౌన్సిలర్స్ కానీ ఇటు మాజీ కౌన్సిలర్స్ కానీ తెలుగుదేశం నాయకులు కానీ మీ దగ్గరికి వస్తా ఉన్నాం. అయితే 200 పెన్షన్ 1000 రూపాయలు చేస్తానని, అదేవిధంగా అంగవికలాంగులకైతే 200 పెన్షన్ 1500 చేస్తానని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇచ్చిన భాగంగానే మొట్టమొదటగా రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తారని ప్రకటించారో ఆ 24,500 కోట్ల రూపాయలు 8,000 కోట్ల రూపాయలు మొదటి దఫాగా, రెండో దఫాగా 4,000 కోట్లు, మొత్తం 12,000 కోట్లు ఇప్పటి వరకు ఇచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇంకా రావాల్సినటువంటి 12,500 కోట్ల రూపాయలు 3 అంచెలుగా ఈ ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది, 3 దఫాలుగా ఇవ్వబోతా ఉంది. అది కూడా ఒక సంవత్సరంలో రైతులకు అందజేసి మాట నిలబెట్టుకుంటుంది ప్రభుత్వం అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా డాక్రా మహిళలకు 12,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పిన తర్వాత 3,000 కోట్ల రూపాయలు మొట్టమొదటగా, రెండో దఫాగా 3,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. 1,000 రూపాయలు వితంతువులకు, అదేవిధంగా ముసలి వాళ్లకు తమాషా విషయం కాదు, నెల కూడా 1వ తారీఖు ఖచ్చితంగా జీతం వచ్చినట్టు వస్తా ఉంది. 1,000 రూపాయలు చేస్తున్నటువంటి ప్రభుత్వం, చేసినటువంటి ప్రభుత్వం ఎవరంటే ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు.
మరి అదే విధంగా అంగవికలాంగులకు 200 పెన్షన్ 1500 రూపాయలు. మరి దాన్ని కూడా మనం అందరం కూడా తెలుగుదేశం నాయకులు చాలా మంది ఉన్నాం ఇక్కడ. ఇది చాలా కింది స్థాయికి తీసుకుపోవాలి. ఏదో నెల నెల కరెక్ట్ గా ఇస్తా ఉండి కూడా దాన్ని ప్రచారం చేయలేకపోతున్నాం. ఎందుకంటే కిలో రూపాయి బియ్యం ఉన్నాయి. అదే విధంగా కందిపప్పు ఇస్తామని డీలర్స్ ద్వారా మరి ఆ యొక్క తినడానికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఆ పెన్షన్ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ప్రజలకు తీసుకుపోవాలని చెప్పి ఈ సభ ద్వారా మనవి చేస్తున్నాం. మరి అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవలు, మరి ఎన్టీఆర్ వైద్య సేవలకు అనుగుణంగా జనవరి 1వ తారీఖు నుంచి దగ్గర దగ్గరగా మనకు కొత్త ఈ ప్రభుత్వంలో కొత్త పాలసీ రాబోతా ఉంది. ఇప్పుడు ఉద్యోగస్తులకు ఆరోగ్యశ్రీని పెట్టారు. వాళ్ళకు 1 లక్ష కానీ 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ ఖర్చు అయితే ప్రభుత్వమే భరిస్తా ఉంది. మరి జనవరి 1వ తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ ఏ విధంగా ఉందో అదే విధంగానే ఆరోగ్య బీమా అని చెప్పి తొందరలో రాబోతా ఉంది. 2 లక్షలైనా 3 లక్షలైనా 4 లక్షలైనా ప్రభుత్వమే భరించబోతుంది. అది తొందరలోనే జనవరి 1వ తారీఖు నుంచి ఈ యొక్క పథకం ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసేసారు. తప్పక రాబోతుంది. విధి విధానాలు కూడా మరి తయారు చేస్తున్నారని చెప్పి సభ ద్వారా మనవి చేస్తున్నాం. నేను మన కార్యకర్తలకు అందరికీ నేను కోరుకునేది ఏమంటే సభ్యత్వ నమోదుకు యాక్టివ్ గా కూర్చున్నాను. ఇంకో విషయం ఏమంటే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎమ్మెల్యే కాకపోయినా అది చాలా గొప్ప విషయం. చాలా మంది చాలా ఏం చేసుకుంటారంటే ఎమ్మెల్యే పీరియడ్ లో ఉన్నప్పుడు కొన్ని డెవలప్మెంట్స్ చేసేసి తర్వాత వెళ్ళిపోతారు. ఓడిపోయిన తర్వాత కాన్స్టిట్యూన్సీలోనే కనపడదు. మన చుట్టుపక్కల ఈ రకంగా ఈ రోజు వరకు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈయన అలా కాకుండా ఎమ్మెల్యేగా ప్రజలు ఆశీర్వదించకపోయినా కంటిన్యూగా ఉంటూ అభివృద్ధి పథకాలు అన్ని ఫలాలు అందరికీ అందజేస్తూ ఇన్ని ఈ రకంగా డెవలప్మెంట్ చేస్తూ ప్రజలకు ఇంత దగ్గరగా ఇంత దయార్థ హృదయంతో చేసే ఏకైక నాయకుడు మన శిల్పామోహన్ రెడ్డి గారే అని చెప్పక తప్పదు. ఈరోజు మనము ఈ జనచైతన్య యాత్రలను నిర్వహించుకోవడం వల్ల ఎన్నో పథకాలను మనం తెలియని కూడా తెలుసుకొని వాటినన్నిటినీ మనం పొందాలనే ఉద్దేశంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ యాత్రలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన పెద్దలందరూ ప్రతి మీటింగ్లలో మన ముఖ్యమంత్రి గారు మనకు అందిస్తున్న అనేకమైన సదుపాయాలను ఎన్నో ఈరోజు మనం పొందుతున్నాము. వాటినన్నిటినీ కూడా జనాన్ని చైతన్యవంతులు చేసి వారికి ప్రతి ఒక్క అభివృద్ధి పదాలన్నీ అందాలనే ఉద్దేశంతో ఈ యొక్క జనచైతన్య యాత్రను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక విషయం చెప్పాలంటే కొంతమంది కృతజ్ఞులు ఉంటారు ఆసుపత్రులలో ఉంటే ఆయన హైదరాబాద్ లో సొంతంగా పోయి ఆయన పలకరించి డబ్బులు కూడా సహాయం చేసినటువంటి వ్యక్తులు ఈ రోజు ఆయనకు వ్యతిరేకంగా టీవీలో ప్రకటనలు ఇస్తున్నారంటే అసలు నీతి ఎక్కడుంది అని నేను అడుగుతున్నాను. నీతి ఒక శిల్పామోహన్ రెడ్డి దగ్గరనే ఉంది. ఎందుకంటే ఈ రోజు ఓడిపోయినా కూడా మరి ఆయన ఏమన్నా కార్యక్రమాలు ఆపినడా? ఆపలేదు, చేసుకుంటూ పోతున్నాడు. ఎవరి సొమ్ము తినడం లేదు. మరి అటువంటి వ్యక్తిని మనం ఒకసారి మోసం చేసినాము, ఈసారి అయినా కానీ గుర్తు పెట్టుకొని అంటే ఇప్పుడు ఎలక్షన్లు ఎప్పుడున్నా రానియండి, మనం చేసిన తప్పుకు మళ్ళా దాన్ని పశ్చాత్తాపడి ఆయనను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మనం నేను ఈ విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో వారి అధినాయకత్వంలో అయితే ఈ రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతోనే ప్రజలు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడం జరిగింది. మరి అంతకుముందు వారు ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాల ప్రకారం ఈరోజు రైతు రుణమాఫీ కానీ అదేవిధంగా మహిళలకు పొదుపు సంఘాల సభ్యురాలందరికీ మరి ప్రతి సభ్యురాలకి కూడా 10,000 ఇచ్చే కార్యక్రమం కానీ ఈరోజు ముఖ్యంగా పెన్షన్స్ 200 నుంచి 1,000 రూపాయలకు అదే వికలాంగులకు అయితే 1,500 ఇచ్చే కార్యక్రమం, చంద్రన్న బీమా పథకం ద్వారా అసంఘటిత కార్మికులను ఆదుకునే కార్యక్రమం కానీ. మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన మాట్లాడుతూ
ఇంటి స్థలాల కొరకు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. నంద్యాల మున్సిపాలిటీని శిల్ప సోదరులు అమృత్ పథకం కింద చేర్చారని గుర్తు చేశారు. అమృత్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతో పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయవచ్చునని అన్నారు. శిల్ప సోదరుల ఆధ్వర్యంలో రోడ్ల విస్తరణ పనులు చేపడతామన్నారు. ఆరో వార్డ్ కౌన్సిలర్ భీమనపల్లి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ, మంత్రి గారు నిరుపేద ప్రజల కోసం అని చెప్పేసి ఎన్నో సంక్షేమ పథకాలను ఈరోజు చేపట్టడం జరిగింది. మీకు ఇల్లు ప్లాట్ కావాలంటే కూడా అప్లికేషన్ మున్సిపల్ ఆఫీస్లో ఇస్తారు, దాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. మన మున్సిపాలిటీని అమృత్లో చేర్చడం జరిగింది. మరి అమృత్ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మనకు ఫండ్స్ వస్తాయి. ఇందులో భాగంగా మనకు ఇప్పటికే 23 కోట్లు వచ్చేసి మనకు నంద్యాల టౌన్కి ఇంటర్నల్ పైప్ లైన్ కోసం అని చెప్పేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి శాంక్షన్ అయింది. ఇందులో భాగంగా మనకు ఎప్పటికీ కూడా మంచినీటి సమస్య అనేది కూడా ఎదుర్కొనే సమస్య ఉండదు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనకు వెలుగురు రిజర్వాయర్ నుండి నంద్యాలకు పైప్ లైన్ కోసం అని చెప్పేసి 124 కోట్లు కూడా మనకు శాంక్షన్ అయింది. అది కూడా త్వరలో అమౌంట్ రాబోతూ ఉంది. మరి ఈ అమృత్ పథకంలోకి ఎవరు చేర్చారు అంటే ఈ నంద్యాల మున్సిపాలిటీని శిల్పా సోదరులు చేర్చారని మాత్రం నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ 2015వ సంవత్సరంలోనే మనకు జూన్ 25 మనము మున్సిపాలిటీని అమృత్లో చేర్చారు. మరి అప్పటి నుండి కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఫండ్స్ వస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఈ మధ్యనే మనకు 23 కోట్లు రావడింది. అలాగే 1 కోటి రూపాయలు వచ్చేసి టౌన్లో ఈ పార్క్స్ డెవలప్ చేసేదానికని మనకు రావడం జరిగింది. ఈ అమృత్ పథకం కింద ఇది 5 ఇయర్స్ మనకు కంటిన్యూస్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అమౌంట్ అనేది వస్తుంది. దీన్ని మనము మున్సిపాలిటీని చేర్చడం వల్ల ఇది ఎంతో ప్రయోజనకారిగా ఉంది. ఇందులో రోడ్ బైండింగ్ అనేది కూడా వస్తుంది. మనం ఆ అమౌంట్ని దేనికైనా ఉపయోగించుకోవచ్చు. మరి అమృత్లో చేరింది కాబట్టి మన మున్సిపాలిటీ రోడ్ బైండింగ్ కూడా ఖర్చు పెట్టేసి ఆ పని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం ఈరోజు మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకు రోడ్ బైండింగ్ ఒకటి, పందుల సమస్య. ఆ పందుల సమస్యను కూడా శిల్ప మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. శిల్ప మోహన్ రెడ్డి గారు కూడా దీనికి శాశ్వత నివారణ కోసం అని చెప్పేసి ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలని చెప్పేసి చెప్పారు. కాబట్టి నంద్యాల టౌన్లో పందులు అనేది లేకుండా చేయడం, రోడ్ బైండింగ్ చేయడం కూడా మా టర్మ్లోనే ఖచ్చితంగా ఈ 3 ఇయర్స్లోనే చేరు చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. పట్టణంలోని సుద్దులపేటకు చెందిన రఫీ తన 4 ఏళ్ల కొడుకు ఇంతియాజ్ను విచక్షణారహితంగా కొట్టి తీవ్ర గాయాల పాలు చేశాడు. బంధాలు రక్తసిక్తం అవుతున్నాయి, మానవత్వం మరుగున పడిపోతోంది. కన్నవారు సైతం పేగు బంధం పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. నంద్యాలలోని సుద్దులపేటలో ఓ తండ్రి బిడ్డ పట్ల రాక్షసంగా వ్యవహరించిన ఘటన చోటు చేసుకుంది. సుద్దులపేటకు చెందిన రఫీ 4 ఏళ్ల కుమారుణ్ణి ఇంటి బయట స్నేహితులతో ఆడుతూ ఉండగా ఇంటికి తీసుకెళ్లి బంధించి కరెంటు వైర్తో చితకబాదడంతో ఇంతియాజ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనను గమనించిన తల్లి బాలుని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. బాలుడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన చిన్నారి ఇంతియాజ్ను ఎస్పీ రవికృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గాయపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. నంద్యాలలో ట్రాఫిక్ సమస్య ఉన్నట్లు, ఆటోలకు పార్కింగ్ కు కృషి చేస్తామని హామీనిచ్చారు. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం నాటకం నాటకింత నాటకం అనుబంధం నాత్మీయత అంతా ఒక భూతకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం. ఎంత ఉన్నాయి ఒకసారి
నీ బొమ్మ ఇస్తాను, నాకేమిస్తాను బాగుంది బొమ్మ, నీకు ఏడుకుంటావు ఆంటీ తెలుసా, ఆంటీ పెద్ద ముందు వేసేస్తే నేను నొప్పి దగ్గర అప్పుడు ఎన్ని కావాలి జస్ట్ ఎన్ని కావాలి నెంబర్ చెప్తా 1 2 3 5 1 2 4 కావాలి తెలుస్తా మరి తెలుస్తా మీ పిల్లలు నువ్వు జాబ్ చూసుకోగలగా కావాలా ఇంతియాజ్ అని ఒక 3 సంవత్సరాల బాలుడికి జరిగిన గాయాల సందర్భంగా చూడడం కోసం ఇక్కడ రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా డాక్టర్స్ని కూడా ప్రత్యేకంగా చూడమని చెప్పేసి వైద్యం అందించమని కోరడం జరిగింది. ఆ బాలుడికి దెబ్బలు అలా తగిలి తండ్రి కొట్టాడా తల్లి కొట్టాడా అని చెప్పేసి ప్రస్తుతం విచారణలో ఉంది. విచారణలోని విచారజాలను బట్టి ఈ కేసులోని దర్యాప్తు చేయమని స్థానిక పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంది. కర్ణాటక సంగీత విద్వాంసుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతికి సంతాపంగా పలువురు ఆయనకు నివాళులర్పించారు. కర్ణాటక సంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ మృతికి సాహితీ స్రవంతి అధ్యక్షులు శ్రీనివాసమూర్తి, కార్యదర్శి మాదాల శ్రీనివాసులు, మాతృభాష పరిరక్షణ సమితి గౌరవ సలహాదారు డాక్టర్ రవీంద్రనాథ్ బుధవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట్లాది శ్రోతల సంగీతమయ హృదయాలను శూన్యంలో నిలిపిన బాలమురళీకృష్ణ మరణం కోలుకోలేనిదన్నారు. సంగీతాన్ని ఓ తపస్సులా యజ్ఞంలా భావించి చివరి శ్వాస వరకు సంగీతం కోసం తప్పించినది ఒక బాలమురళీకృష్ణేనని అన్నారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు అకస్మాత్తుగా చనిపోయినందుకు వారి ఆత్మ సంతృప్తి కోరుతున్నాము. సాహితీ శ్రవతి తరఫున, మాతృభాష పరిరక్షణ సమితి తరఫున మేము సంతాపం తెలుపుతున్నాము. ఆయన చాలా మేధావి, కర్ణాటక సంగీతంలో దిట్ట. ఆయన భారతదేశానికి చరిత్ర సృష్టించినారు. వారు మన దగ్గర లేనప్పుడు చాలా బాధగా ఉంది. వారు సినిమాలో కూడా వేషాలు వేస్తూ దారుణుడిగా ఎంతో మెప్పించారు. అది మహతి అని కూడా ఒక వాయిద్యం ఉండింది. తర్వాత జుగల్బందీ దీంట్లో వచ్చి రీసెర్చ్ చేసి కనిపెట్టారు దాని గురించి. అది ప్రపంచవ్యాప్తంగా కూడా జుగల్బందీ చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు అకస్మాత్ మరణం యావత్ భారతదేశానికి ప్రపంచ దేశాలకు తీరని లోటుగా సంగీత ప్రియులుగా భావించడం అనేది మొన్న ఆయన ఈరోజు యావత్ కర్ణాటక సంగీతాన్ని యావత్ భారతదేశంలో ఒల్లాడించినటువంటి మహావ్యక్తి ఆయనను మేము ఈరోజు భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేయమని. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు నిన్న పరమపదించారు. ఆయన సినీ జగత్తులోనూ సంగీతంలోనూ సాహిత్యంలోనూ ఆయన చేసినటువంటి సేవ మరవలేనిది. సంగీతంలో ఆయన నూతనమైనటువంటి రాగాలను సృష్టించి అపర త్యాగరాజ స్వామిగా అపర అన్నమయ్యగా అందరూ కీర్తిస్తున్నారు. ఈరోజు ఆయన లేని లోటు తీర్చలేనిది.
మైనార్టీలకు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వ నోటిఫికేషన్ను విడుదల చేసినట్లు ముస్లిం నాయకులు బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో నవభారత్ ప్రిన్సిపల్ హుసేన్, నేషనల్ రాయల్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ ఖాజా హుసేన్ ఇసా, 34వ వార్డ్ కౌన్సిలర్ జాకీర్, అక్బర్ బాషా, ముక్తా గులాం అహ్మద్, సంచిపట్టల కరీం, గని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత శిక్షణకు అర్హత సంపాదించేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో డిసెంబర్ నెల 18వ తారీఖు నుండి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులకు 2017లో నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచితంగా శిక్షణనిస్తున్నట్లు ప్రకటించారు. స్క్రీనింగ్ టెస్ట్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 13వ తారీఖు వరకు అవకాశం ఉన్నట్లు తెలియజేశారు. ఈ అవకాశాన్ని మైనారిటీలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మేడం ఎందుకులేనా మీ దానికి వద్దు. వయసిన మేడం ఒక నిమిషం ఇవ్వండి. మేడం చెప్పు. ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వారు ఈరోజు వచ్చేసి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ముస్లిం మైనార్టీస్లో గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 2017లో జరిగేటువంటి ఆల్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ కోసం ఉచితంగా కోచింగ్ సెంటర్ని వచ్చేసి ఏర్పాటు చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే దీనికి వచ్చేసి అర్హత కోసం వచ్చేసి ప్రీపేమగా ఒక ఎగ్జామినేషన్ విడుదల చేస్తున్నారు, ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో మరి డిసెంబర్ 18వ తేదీన ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్ ఏర్పాటు చేస్తున్నారు. అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆసక్తి ఉన్నటువంటి ఈ డిగ్రీ హోల్డర్స్ కలిగి సంవత్సరం లోపల 2 లక్షల ఆదాయం కలిగినటువంటి విద్యా సభ్యులందరూ కూడా ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి నమోదు చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా. దీన్ని అప్లై చేసుకోవడానికి వచ్చేసి డిసెంబర్ 13వ తేదీన వచ్చేసి చివరి తేదీగా మైనార్టీ డైరెక్టర్ గారు వచ్చేసి ఇప్పుడే ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆసక్తి అర్హత గల ముస్లిం మైనార్టీ అభ్యర్థులు అందరూ కూడా ఆన్లైన్ చేసుకుని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. డైరెక్టర్ వచ్చేసి ఇప్పుడే ఒక అనౌన్స్ చేశారు గవర్నమెంట్ తరఫున. మన గవర్నమెంట్ వాళ్ళు ముస్లిమ్స్ సోదరి సోదరులు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇప్పుడే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మరి ఎవరైనా గ్రాడ్యుయేట్ చేసిన ముస్లిమ్స్ క్వాలిఫైడ్ ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే డిసెంబర్ 13 లోపల మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే దీని ఎగ్జాము రాష్ట్రం డైరెక్టర్ గారు ఈరోజు ప్రకటన చేయడం జరిగింది. మరి మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ గారు మరి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ పట్ల చూపుతున్న ప్రేమ ఆదరణలు అభిమానులను మా మైనార్టీ సోదరులు సద్వినియోగించుకొని మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గారు డైరెక్టర్ గారు ఈ రోజున ముస్లిం గ్రాడ్యుయేట్స్కి ఒక సువర్ణావకాశాన్ని కల్పించడమని మనకు ఒక శుభవార్తను అందించారు. ఈ అవకాశాన్ని ముస్లింల కోసం మైనార్టీల కోసం కల్పించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు మైనార్టీ కార్పొరేషన్ వారికి అందరూ ముస్లిం సోదరుల నుంచి తరపునుంచి మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ప్రభుత్వం తీసుకున్న 5,000 నోట్ల రద్దు నిర్ణయంపై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ప్రసాద్, రైతు సంఘ కార్యదర్శి సుబ్బరాయుడు, ఐఎఫ్టియు కార్యదర్శి కమాల్ హుసేన్, సోమన్న, బాల వెంకట్, చెన్నయ్య, షరీఫ్ బాషా తదితరులు పాల్గొన్నారు. 500,000 నోట్లు రద్దు చేయడం వల్ల ప్రజలు, కార్మికులు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, రోజువారీ పనులు వదిలి ఏటీఎంల చుట్టూ తిరుగుతూ 2,000 నోట్లు మాత్రమే వస్తున్నాయని అన్నారు. వెంటనే 500,000 నోట్లను విడుదల చేయాలని
లేని పక్షంలో ఈ నెల 25వ తేదీన బ్యాంకుల ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మరి ఆవేదన కష్టాల గురించి ఈనాడు మరి ఏఐటీసీగా మేము పోరాడి వారి సమస్యలు పరిష్కరించే దిశలో రేపు 25వ తారీఖు మరి బ్యాంకుల దగ్గర ఏఐటీసీ అధ్వర్యంలో భారీ ధర్నా కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వము వెంటనే మరి 500 నోట్లు, 100 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు విడుదల చేసి ప్రజల కార్మికుల ప్రాణాలు కాపాడి వాళ్ళ అవసరాలను తీర్చాలి. లేకపోతే మరి భారీ ఎత్తున ఏఐటీ క్షేత్రంలో ఉద్యమాలు కూడా చేస్తాము. అదేవిధంగా మోడీ గారు చెప్తున్నారు మరి 50 రోజులు తట్టుకోండి, 50 రోజులకు అప్పుడు నేను ఈ దేశాన్ని ఏ విధంగా నడుపుతానని చెప్తున్నారు. మరి సిపిఐ ఆధ్వర్యంలో తిరుపతిలో కూడా నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి, మీడియాలో మనం చూసినాం. మరి ఇంత జరుగుతున్నా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మరి అవతల తెలంగాణ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ పైరవ్యుల కోసం తిరుగుతూ ఉన్నారు. సామాన్య ప్రజల ఇక్కట్లను పట్టించుకోవడం లేదు. ఇది చాలా విచారకరమైన విషయం, ఇది దారుణం. మరి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సామాన్య ప్రజలకు జీవించే హక్కును తాళరాస్తూ ఉన్నారు. కారణం మరి మనం జీవించడానికి రోజువారీ కూలికి పోతే అక్కడ కూలి లభించడం లేదు, ఉపాధి లభించడం లేదు. ఆ హక్కును మన రాజ్యాంగంలో జీవించే హక్కు ఒకటి రాసినారు. మరి ఆ హక్కును కూడా ఈ ప్రభుత్వాలు తాళరాస్తున్నాయంటే మరి మన రాజ్యాంగము, మన ప్రజాస్వామ్యము ఎటు వైపు పయనం చేస్తున్నదో మనం ఇక్కడ. సినీ హీరో నాగ చైతన్య పుట్టినరోజును పురస్కరించుకొని హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐవి బాధిత చిన్నారులకు అన్నదాన కార్యక్రమం పట్టణ సమీపంలోని ఎస్ఆర్బిసి కాలనీలో పరివర్తన లైఫ్ సెంటర్లో హెచ్ఐవి బాధితులకు హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ సభ్యులు మహేష్, చంద్రశేఖర్ రెడ్డి, నాగేష్, తిలక్రావు, సంతోష్, నాగరాజు తదితరులు పాల్గొని చిన్నారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా చిన్నపిల్లలకు, అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. ఆధ్వర్యంలో ఈరోజు అక్కినేని నాగార్జున వారి కొడుకు పుట్టినరోజు సందర్భంగా అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. మా అక్కినేని నాగార్జున గారి కుమారుడు నాగచైతన్య జన్మదిన సందర్భంగా ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో మా అనాథ పిల్లలకందరికీ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మీకోసం మరోసారి. పట్టణంలోని 6వ వార్డులో బుధవారం నిర్వహించిన జన చైతన్య యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి. పట్టణంలోని సుద్దులపేటకు చెందిన రఫీ తన 4 ఏళ్ల కుమారుడు బాలమురళీకృష్ణ మృతికి పలువురు నివాళులర్పించారు. మైనార్టీలకు సివిల్ సర్వీస్
ఐఏఎస్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపిన ముస్లిం నాయకులు. సినీ హీరో నాగ చైతన్య పుట్టినరోజు పురస్కరించుకుని హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐవి బాధిత చిన్నారులకు అన్నదానం. పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ప్రభుత్వం రద్దు చేసిన 500 నోట్ల రద్దుపై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.